అల్లుడు పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటే పెళ్తున్నా ఎక్కడికో అదే మామా వాటి కువిక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళా మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక ఆహా బాబు ఒరే రామ్ బాబు ఆవుని దోణ్ణి ఎవరో ఓడిసి పోయారా ఎవడో విప్పుకుపోయాడా మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు నువ్వు నోరు మూయి రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది ఇల్ల అమ్మ కడుపుమా बंगारा ज्योतिषी ముందు నువ్వు నోర్వే నీ పాపిష్టి ప్యాకెట్ కోసం ఓర్లే నావు నమ్ముతావరా మోదనష్టపాడ ఇట్టు బామ్మ అత్త బెట్టు గడ్డి ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా గడ్డి పెట్టాలా ఈ బోర్డు సలహా ఇవ్వడానికి నువ్వే ఉండవరా ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడి ఇష్టం ఆడు ఖర్చు పెట్టుకుంటాడు తగలేసుకుంటాడు ప్యాకాడుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు అది కాదంటానికి నువ్వే ఉండవరా పోత నీ మెళ్ళో నా విరిపోను నిన్ను పిచ్చి కుక్క కరవ నీ కాళ్ళు చేతులు పడిపా ఉంచుకుంది పట్టిన తాడుతో లేచిపోను నన్ను చెమించు బామ్మ తప్పైపోయింది నాకు మాన బిచ్చ పెట్టు ఏడ్సావులేలే ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా తొందరగా రానన్న నీకు ఇష్టమైన కూర చేసి పెడతా అలాగే బామ్మ బంగారం తిక్క కుదిరింది మామ ముసిల్ వెళ్ళిపోయిందా అల్లుడు వెళ్ళిపోయిందిలే పైకి ఇప్పుడు తెలిసింది రాలుడు మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్ బావా బావా ఆగు బావా వస్తున్నా ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే అందుకే ఆగమంటున్నా ఏం కూరలు చేసావు బెండకాయ వేపుడు వంకాయేనా చూడు బామ్మా నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర వసిని ఈ డోరం మండిపాను ఒక్కడికే ఇంత కూర ఎందుకే ముచ్చటగా మూడు పొట్లు తింటాడు మూడు పొట్లు తింటే ఏడు చేసి చచ్చిపోతాడు కాదు వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే ఏ ఎందుకంట బావకి ఇష్టం అని పెట్టాను అదేం కాదులే ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంత పడతాడని పెట్టావు